हेलो अंडी, नेनु मी सुनीता। वेलकम बैक टू गरीब फुड। ई रोज गरीब फुड लो नेनु पनीर दम बिर्यानी एला चेयालो चेसि चूपिस्तानंडी। मीरु मा चानल नी फस्ट टाइम गनुक चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोनि पक्कने उन्न बेल ऐकान नी एक्टिवेट चेसुकोंडी। इप्पुडु पनीर दम बिर्यानी एला चेयालो चूद्दाम। नेनु ओक 200 ग्राम्स पनीर मुक्कलु तीसुकुन्नानंडी। पनीर मुक्कलुगा कट चेसि पेट्टुकुन्नानु। इप्पुडु इंदुलो ఒక పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూను కారం, అలాగే పావు స్పూను ధనియాల పొడి, పావు స్పూను జీలకర్ర పొడి, ఒక బిర్యానీ ఆకండి, చిన్న ఆకులు ఇవి కాబట్టి 2 వేసుకుంటున్నాను, షాజీరా కొంచెము, హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి మొత్తము, మరాఠీ మొగ్గ, దగడ పువ్వు, అనాస పువ్వు, ఒక 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 యాలకులండి. ఇది బిర్యానీ మసాలా. ఒక పావు స్పూన్ వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూను, పెరుగు ఒక 1/2 కప్పు, ఒక చిన్న కప్పుతో తీసుకున్నాను. ఇందులోనే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాను. ఒక అరబద్ద నిమ్మకాయ రసం కూడా పిండుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను, కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు. ఇవన్నీ వేసేసుకొని దీన్ని 1/2 hour to 1 hour మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తాను. నేను ఒక 1/2 kg బాస్మతి రైస్ ముందుగానే ఒక 1/2 hour ముందు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని 70 to 80% కుక్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో రైస్ ఉడికించడానికి సరిపడా వాటర్ తీసుకున్నానండి. దీనికి కొంతంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఇందులో ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇందులోనే ఇందాక సగం హోల్ గరం మసాలా పన్నీర్లో వేసుకున్నాను మ్యారినేట్ చేసేటప్పుడు, మిగతా సగం ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నీళ్ళు బాగా మరగాలండి. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయండి. బాగా మరిగినప్పుడు ఇందాక మనం తీసుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేసుకుందాము. నీళ్ళను ఒంపేసుకొని వేసుకోవాలి. ఇది ఇప్పుడు 70 to 80% మాత్రమే కుక్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం దమ్ చేసుకుంటాం కాబట్టి. రైస్ 70% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని వడపోసేసుకుంటాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని. స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నానండి, మందపాటి గిన్నె. అందులో ఒక 3 tablespoons ఆయిల్ కూడా వేశాను. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయింది. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసేసుకుంటున్నాను. వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కల్ని ఒక 2 minutes ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఈ పన్నీర్ పీసెస్ ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మనము రైస్ని లేయర్స్గా వేసుకోవాలి. లేయర్స్ వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ని ఒక లేయర్గా వేసుకుంటున్నాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. రైస్ ఇంకో లేయర్ వేసుకుంటున్నాను. మన దగ్గర రైస్ క్వాంటిటీని బట్టి ఎన్ని లేయర్స్ వస్తాయో చూసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను, అలాగే ఒక 1/2 spoon గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఎల్లో ఫుడ్ కలర్ అండి, ఇది కూడా వేసేసుకుంటున్నాను. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు. అలాగే నెయ్యి ఒక 2 tablespoons వేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఏదైనా బరువు పెట్టుకోవాలండి, దమ్ము బయటికి పోకుండా, ఆవిరి బయటికి పోకుండా. లేకపోతే చుట్టూ ఏదైనా క్లాత్ చుట్టుకోవచ్చు ఆవిరి బయటికి పోకుండా. సిల్వర్ ఫాయిల్ ఉంటే సిల్వర్ ఫాయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు
దమ్ చేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దమ్ చేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి పన్నీర్ దమ్ బిర్యానీ. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి రెడీ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు వేరే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటాను. రెడీ అయిపోయిందండి పన్నీర్ దమ్ బిర్యానీ, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఏదైనా రైతాతో కానీ లేకపోతే బిర్యానీ గ్రేవీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్ ద్వారా తెలియచేయండి. మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మంచి రెసిపీతో మళ్ళీ మీట్ అవుతాను. అంటిల్ దెన్ బై.